పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి సబ్ కలెక్టర్ శేషాంక పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దళిత జనోద్ధరణతో పాటు దళిత జాతి నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిన బాబు జగజీవన్ జీవితం ఆదర్శపరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శేషాంకతో పాటు ఇన్ఛార్జ్ ఏవో లింబాద్రి, తహసీల్దార్ మధుసూదన్ గౌడ్తో పాటు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఓ ఆటోలో ఉచిత చల్లని త్రాగునీరు ఏర్పాటు చేసి ప్రయాణికులను ఉచితంగా అందిస్తున్న డ్రైవర్ వెంకరను ఈ సందర్భంగా అభినందించారు. బీహార్ రాష్ట్రం నుంచి వెంకవాడి రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ మన దాదాపు 40 సంవత్సరాలు భారతదేశ రాజకీయ వ్యవస్థలో అన్ని రంగాలలో పనిచేసి తనదైన శైలి ముద్ర వేశారు. అంతేకాకుండా భారతదేశ దళిత తొలి ప్రధానిగా కూడా పనిచేసిన వ్యక్తి. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడుకుంటూ ఆయన సూచించిన దిశలో మనమందరము ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంలో జగజీవన్ రామ్ గారి 109వ జయంతి సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారు దళితులకు దాదాపుగా 40 సంవత్సరాలు దళితుల కొరకు పోరాటం చేసి వారి తరఫున ఎన్నో కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. అలాగే భారతదేశానికి ప్రధానిగా వారు సేవలు అందించినారు. వారు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సక్సెస్ అయిపోయింది.